నిన్నటి ప్రశ్న, విష్ణు సహస్రనామములలో 180 నామము ఏమిటి? దీనికి సమాధానం, విష్ణు సహస్రనామములలో 180వ నామము శ్రీమాన్. ఓం శ్రీమతే నమః. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన వారిలో ముందుగా సరైన సమాధానం చెప్పిన 5గురు నాగమణి గారు, బేతపూడి రాధారాణి గారు, ఇల్లూరు కావ్య గారు, సుప్రియ అన్నం గారు, రాజరాజేశ్వరి గారు. వీరికి, సమాధానం చెప్పిన ఇతరులకు మరియు విష్ణు సహస్రనామం చూస్తున్న అందరికీ ఆ విష్ణుమూర్తి కరుణా కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ణుమూర్తి నామస్మరణలో మరొక ప్రయత్నము. ఈరోజు ప్రశ్న, విష్ణు సహస్రనామంలో 154వ నామం ఏమిటి? ప్రశ్న మరొకసారి, విష్ణు సహస్రనామంలో 154వ నామం ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కింద కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలుపగలరు. ముందుగా సమాధానం చెప్పిన 5గురి పేర్లు రేపటి విష్ణు సహస్రనామంలో ప్రకటించబడతాయి. శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క రోజు పారాయణ చేసుకుంటూ పారాయణ యజ్ఞంలో మనం అందరం కూడా భాగస్వాములం అవుతున్నాము. ఈరోజు 369వ నామము దామోదరః. ఓం దామోదరాయ నమః. ఓం దామోదరాయ నమః అనేటటువంటి ఈ నామానికి భావాన్ని తెలుసుకున్నట్లయితే, దామములు అనగా లోకములు. వాటిని తన ఉదరమందు ప్రళయ సమయమున ఉంచుకున్నవాడు గనక దామోదరుడు అని పరమాత్మ చెప్పబడుచున్నాడు. ఈ దామోదర నామములో భగవంతుని పరత్వము, సౌలభ్యాది గుణములు కూడా సూచించబడి ఉన్నవి. జల ప్రళయమునందు లోకములకు అపాయము కలగకుండునట్లు భద్రముగా వాటిని తన ఉదరములో దాచుకున్నాడు పరమాత్మ. దమము లేక దామము అనగా సుఖమును సూచించుట అని అర్థము. కనుక దేవతలకు అనుకూలుడై సుఖములను అందించు దామము అను గుణము పరమాత్మకు కలదు. సాక్షాత్తు లక్ష్మీదేవికి పతి అయి కూడా యశోదకు వసుడై తన బాల్యమును చూపించుచు నవనీత చౌర్యాదులు చేసి చిన్న త్రాటిచే కడుపునకు రోటికిని కలిపి బంధించబడినవాడు పరమాత్మ. అప్పుడు తాను బంధమును విడిపించుకొనలేక ఆసక్తుని వలె నటించి వెక్కి వెక్కి ఏడ్చిని భాగవతంలోనూ విష్ణు పురాణాల్లోనూ చెప్పడం జరిగింది. పరమాత్మ భక్తులకు అతి దగ్గరగా చేరి సామాన్య మానవుల వలె ప్రవర్తించి ఎంతో చక్కగా అందరినీ కూడా ఆయనకి దగ్గరగా చేర్చుకున్నాడు. అటువంటి పరమాత్మ నామమైనటువంటి ఈ నామాన్ని మనము దామోదరహ అనేటటువంటి ఈ నామాన్ని ఈరోజంతా పారాయణ చేసుకుందాము. రేపు మరి ఒక నామాన్ని తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. విష్ణు సహస్రనామంలోని 369వ నామం అయిన ఓం దామోదరాయ నమః అన్న నామం యొక్క వివరణని, విశిష్టతని మనం తెలుసుకున్నాం కదండి. ఈ నామాన్ని ఒక 11 సార్లు జపించి ఆ విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రలవుదాం. ఓం దామో